పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం చెట్టునపాడు గ్రామంలో ఇంటింటికి నవరత్నాల కార్యక్రమంలో పుష్పాల వాసుబాబు, గోల్ సుబ్బారావు, రాయపాటి సత్యశ్రీనివాస్, ముళ్ళగిరి జాన్సన్, రామకృతి నాగేశ్వరరావు, మద్దుల రాజు, జార్ల బాలు ఇంటింటికి నవరత్నాల కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజున ఊడూరు నియోజకవర్గం భీమడోలు మండలం చెట్టునపాడు అనే కొల్లేరు గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ నినాదంతో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నవరత్నాలని ప్రజలకు చేరువు చేయడానికి ప్రజలకు మన ప్రభుత్వం వస్తే ఏ రకమైనటువంటి సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫీజు పెంపు, మన ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ ప్రతి కుటుంబానికి వర్తించేలాగా, 1000 రూపాయలు దాటిన తర్వాత ఏ ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఇబ్బంది పడకి డబ్బులు కట్టలేక వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి 1000 రూపాయల పైన ఏదైనా ఏ వైద్యమైనా సరే ఆరోగ్యశ్రీ వర్తించేలాగ చేసేదాని గురించి చెప్పడం కానీ, పెన్షన్కి సంబంధించి మరి 65 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకి తగ్గించి 60 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, అది కూడా 2000 రూపాయలు దాని గురించి చెప్పడం కానీ, మరి పేదలందరికీ ఇల్లు అనేది ఒక కళ, ఆ కళను సాకారం చేసిన డిసిగా రాజశేఖర రెడ్డి గారు మరి ఇందిరామ్మ ఇల్లు స్థలాలని చెప్పి అప్పట్లో ఆయన ఒక యజ్ఞంలాగా చేయడం జరిగింది. మరి ఈ 4 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. పేదవాడు ఇల్లు కళ కళ సాకారంగా కళ సాకారం కన్నా కళ కళగానే మిగిలిపోతుంది. కాబట్టి ఆ కళని సాకారం చేసే దిశగా తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వటం, స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఏర్పాటు చేయటం, అలాగే డ్వాక్రా మహిళలకి మరి 0% వడ్డీకి డ్వాక్రా లేకపోతే రుణాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. పైసా కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రీఎంబర్స్మెంట్ అనేది రాజశేఖర్ గారి టైంలో పావుల వడ్డీ ఉంచి మిగతా 30 వడ్డీ రీఎంబర్స్మెంట్ చేసేవారు ప్రతి 4 నెలలకి ఒకసారి. ఈ 4 సంవత్సరాలను ఒక పైసా కూడా రీఎంబర్స్మెంట్ కాలా, రుణమాఫీ అని చెప్పి ఒక అబద్ధం ఆడటం జరిగింది. పైసా రుణమాఫీ చేయలే. మొన్న కూడా ఆ కన్సర్న్ మినిస్టర్ ఆవిడ సునీత గారు, పరిటాల సునీత గారు చెప్పారు మొన్న, మేము ఒక్క పైసా కూడా రుణమాఫీ చేయలేదు అని చెప్పి. అంటే మనకి అట్లా పొదుపు సొమ్ములోంచి వడ్డీ నుంచి 30 లేకపోయిన వడ్డీని తిరిగి వాళ్ళ ఖాతాలో వేసి రుణమాఫీ చేసి అని చెప్పుకున్నాడు ఇక చంద్రబాబు గారు గొప్పగాను. మరి మనం వచ్చిన తర్వాత తప్పకుండా మన ఎలక్షన్ నాటికి ఎంత బాకీ ఉంటే అంత బాకీ కూడా 4 దఫాలుగా వాళ్ళు అకౌంట్ వేయడం జరుగుతుంది. మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వేదన పెట్టి అధికారులు వచ్చిన తర్వాత ఒక పైసా కూడా ఏ మహిళ కూడా వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా అసలు కడితే సరిపోయే విధంగా కూడా మనం హామీ ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లల చదువుల నిమిత్తం అమ్మఒడి కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడి పిల్లలు కూడా మంచి గొప్ప చదువు చదువుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా మనకు ఆలోచన చేసి అమ్మఒడి పథకం తీసుకొచ్చారు. 3వ తరగతి 5వ తరగతి పిల్లలు ఉంటే నెలకు 500 రూపాయలు, 2 రూపాయలు, 6వ 5వ తరగతి దాకా ఉంటే 750 రూపాయలు, 2 రూపాయలు, ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉంటే మనిషికి తలకు 1000 రూపాయలు, 2 రూపాయలు ప్రతి నెల తల్లి ఖాతాలో వాళ్ళ చదువుల నిమిత్తం జమ చేయడం జరుగుతుంది. అది ప్రైవేట్ స్కూల్లో చదవండి, గవర్నమెంట్ స్కూల్లో చదవండి. కారణం ఏ తల్లి ఫీజు కట్టలేక కానీ, ఆహారం ఇవ్వలేక కానీ, పుస్తకాలు కొనివ్వలేక కానీ, బస్సు మీద పంపలేక కానీ, ఆటో మీద పంపలేక కానీ చదువు మానిపించకుండా ఉండటం కోసం పెట్టిన పథకమే అమ్మఒడి పథకం. ప్రతి ఒక్కళ్ళు గ్రాడ్యుయేట్ అవ్వాలి, తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది. మన ప్రభు జగన్మోహన్ రాజశేఖర్ గారు పెట్టిన పథకం ఫీజు రీఎంబర్స్మెంట్, గొప్ప గొప్ప చదువులు చదువుకునే వాళ్ళందరూ కూడా ప్రతి పైసా గవర్నమెంట్ కట్టలేక రోజు నీకు పెట్టాడు ఆయన. మరి తర్వాత అంతా రూపు మారిపోయింది. ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు 35,000 కడుతూ చేతులు దొరుకుకున్నాడు. సరైన కాలేజీలో కొంచెం గొప్ప గొప్ప కాలేజీలో సీట్ వస్తుంది, 100,000 ఫీజు ఉంది కార్పొరేట్ కాలేజీలో. 35,000 కడితే సరిపోవట్లా, మిగతా 10,000, 15,000 అయితే 65,000 రూపాయలు కట్టలేక పేదలందరూ కూడా చదువు మానిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే ఆ 35,000 ఏ కాలేజీలో సీట్ వస్తే అక్కడే చదువుకునే పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మన జోపేరియల్లో కానీ మరి ఇప్పుడు మొన్న మన ఇచ్చిన నవరత్నాలు అని చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏ విద్యార్థికి ఏ గొప్ప కాలేజీలో సీట్ ఇచ్చినా పూర్తి ఫీజు గవర్నమెంట్ మన ప్రభుత్వం కట్టేలాగ జగన్మోహన్ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. పైపెచ్చు 20,000 రూపాయలు హాస్టల్ ఫీజు నిమిత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి విద్యార్థికి. ఇప్పుడు సంవత్సరానికి 4 సంవత్సరాలు 80,000 రూపాయలు హాస్టల్ ఫీజు నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. మరి అదొక గొప్ప పథకాన్ని జగన్మోహన్ గారు రూపకల్పన చేయడం జరిగింది. అలాగే జలయజ్ఞం, మరి ఈరోజు నీళ్లు లేక 2వ పంటకి ఎంత ఇబ్బంది పడ్డాం మనం అందరం చూసాం. మంచినీళ్ళు కూడా తాగడానికి కూడా మంచినీళ్ళ పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి జలయజ్ఞ మనం ఇక్కడే ఉంది పోలవరం, అందరూ డెల్టా ప్రాంతం, అక్కడ వర్షం పడితే ఒక చుక్క కూడా మనకి ఆఖరి చుక్క వరకు మనం దుల్లకుండా మన కిందకు వస్తున్నంత పల్ల ప్రాంతంలో మనం ఉన్నాం. అయినా కూడా పైన నీటి లభ్యత లేక చాలా ఇబ్బంది పడ్డాం లాస్ట్ 4-3 సంవత్సరాల నుంచి కూడా. కాబట్టి పోలవరం అనేది ఒక జాతీయ ప్రయోజనం, బహుళ జాతక ప్రయోజనం, దాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత రాజశేఖర రెడ్డి గారు
ఎంతో మంది పునాదులు వేసినా దాన్ని రూపకల్పన చేసి ఎదురు తీసుకెళ్లి మహానుభావుడు ఎవరంటే ప్రాచీ రెడ్డి గారు. ఈరోజు ఆ ప్రాజెక్టు అత్తనాడుగా నడుస్తుంది, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎత్తు తీసుకురావాలి, దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించుకుంటే కానీ డెల్టా ప్రాంతం సస్యశ్యామలం అవ్వదు కాబట్టి ఆ పోలవరం ప్రాజెక్టు త్వరితగతి నిర్మించుకోవాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాజెక్టుని కూడా త్వరితగతి నిర్మించుకుని రైతాంగానికి మరి గొప్ప మేలు చేకొచ్చిన రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు మరి ముందుకు రావడం జరుగుతుంది జలయజ్ఞం ద్వారా. అలాగే మద్యపాన నిషేధం 2-3 సంవత్సరాల్లో దాన్ని కూడా నిర్మూలించాలని చెప్పే మద్యపానాన్ని కూడా మరి నిషేధించాలని కూడా జగన్మోహన్ గారు స్పష్టంగా నిర్ణయించడం జరిగింది. మరి ఎన్ని పథకాలు కూడా ప్రజలు చేరువయ్యే పథకాలు ప్రతి ప్రజలకి కూడా ప్రతి కుటుంబానికి కూడా కనీసం 2-3 పథకాలతో లబ్ధి చేకూరలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప రూపకల్పన చేయడం జరిగింది. సుదీర్ఘ పాదయాత్ర చేస్తాడైన 1 సంవత్సరం కాలం సుమారు కాకుండా ఎక్కువ 4-5 సంవత్సరం కాలం అవపోతా ఉంది. వచ్చే 6 నవంబర్ కానీ 1 సంవత్సరం కాలం అవపోతా ఉంది. ఆ పాదయాత్ర ద్వారా మరి ఆయన నవరత్నాలు ఇంకా మెరుగుపరుచుకుంటూ ఇంకా గొప్ప గొప్ప ఎమెన్మెంట్ చేసుకుంటూ మరి ఈరోజు ప్రజల మధ్యన ఆయన తిరుగుతూ ప్రజల మన్ననలు పొందుతూ మనం గమనించాం ఆ స్టార్ట్ అయిన నుంచి మన జిల్లాకు వచ్చిన ఎలా ఉంది, మన జిల్లా నుంచి ఈస్ట్ గోదావరి లేకపోతే వైజాగ్ వెళ్ళేది ఎలా ఉంది, విజయనగరం ఇప్పుడు విజయనగరం చూస్తుంటే చాలా సబర్మాచర్యం చాలా ఆ గురవుతున్నాం అందరం కూడా టీవీ చూస్తుంటే అసలు నేల ఈనిందా అన్నట్టుగా లక్షలాది జనం ప్రతి మీటింగ్ కూడా స్వచ్ఛమైన తరలి రావడం జరుగుతూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడి మీద వాళ్ళ ప్రజలకి అపూర్వమైనటువంటి నమ్మకం కలిగింది. ఆయన వస్తేనే మన పేదల బతుకులు మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కలలు కన్నారు. తప్పకుండా కలల్ని కలలు కాకుండా సహకారం చేసిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నా రాజన్న రాజ్యాన్ని తీసుకురావడం ప్రతి పేదవాడి ముఖంలో కూడా చిరునవ్వు చూడాలని మరి మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే మన కొలేరు ప్రాంతానికి వస్తే కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా మంచినీటి సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, నిన్న చూసాం డ్రైనేజ్ సమస్య ఉంది. అలాగే మరి ఇక్కడ పుల్లేడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ చెరువులే కొంచెం తీసివేయటం వల్ల ఉపాధి సంబంధించిన సమస్య ఒకటి ఉంది. అవన్నీ కూడా మరి జగన్మోహన్ గారు దృష్టి తీసుకోవడం జరిగింది. ఆయన తప్పకుండా కొల్లేరు ప్రాంతానికి ఏది మంచి జరుగుద్దంటే అవన్నీ చేయడానికి నేను ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటానని చెప్పడం జరిగింది. అలాగే రీసర్వ్ చేస్తానని చెప్పడం జరిగింది. 3, మరి తర్వాత కొల్లేరు ప్రాంతం నుంచి కూడా ఒక మన సామాజిక వర్గం నుంచి కూడా వ్యక్తిని మనం ఎమ్మెల్సీగా తీసుకుని నా పక్కన కూర్చోబెట్టుకుని వారికి ద్వారా కొల్లేరు ప్రాంతానికి నా ప్రభుత్వంలో ఏది మంచి చేయకూడదంటే అదన్నీ కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ పక్కన సీటీఎస్ కూర్చోబెట్టి చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రకంగా ఏ రకంగా చూసుకున్నా ప్రతి ఒక్కళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైనటువంటి మరి హామీ ఇస్తూ అది కూడా నెరవేర్చగలిగినటువంటివి నెరవేర్చేటువంటి హామీలు ఇస్తూ ఈరోజు ప్రజా సంకల్ప ముందు జరగడం జరుగుతుంది. మేము కూడా ఈరోజు ప్రతి గడప గడపకి వెళ్తున్నాం కావాలి జయం అనడంతో ప్రజలందరూ కూడా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. వాళ్ళ ఇబ్బందుల్ని మనం తెలుసుకుంటాం, మన ద్వారా రేపొద్దున ఏది తిరుగుతుందని వాళ్ళకి తెలియపరచడం, ఈ నవరత్నాలతో పాటు వాళ్ళ ఇబ్బందులు కూడా ప్రతి ఇబ్బందిని కూడా మేము నోట్ చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వర్షం మేము ప్రతి కుటుంబానికి కూడా చేదురు వాయుగా ఉండి న్యాయం చేస్తానని చెప్పి మేము నిజంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మా వెన్నంటి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసి సెలవు. జై జగన్. నవరత్నాలు జగన్మోహన్ గారు తీసుకొని చెప్తున్నా టీవీలో అని